జరుగుతున్న నదుల సంరక్షణ ఉద్యమంలో భాగంగా విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో నదుల సంరక్షణ ఉద్యమ సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. నదులను గౌరవించాలి, పూజించాలన్నారు. కృష్ణా గోదావరి నదులను హారతి కార్యక్రమంతో గౌరవించామని, 60% ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే నీటి సంరక్షణకు చాలా చర్యలు చేపట్టామని, నీటి సంరక్షణకు 57,587 చెక్ డ్యాంలు, 6.20 లక్షల ఫామ్ ఫౌండ్స్ నిర్మించామని సీఎం తెలిపారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేశామని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అని నేను సకల జీవరాశుల మనుగడకు జలరాశులే ప్రాణాధారమని గుర్తించి ప్రతి నీటి బిందువును నా ఆత్మబంధువుగా భావించి నీటిని పొదుపుగా వాడుతానని భావి తరాల వారి కోసం